హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి శ్రీకాంత్ తెలుగు ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా నేనైతే సూపర్ ఉన్నానండి సూపర్ హ్యాపీగా కూడా ఉన్నాను సో ఎందుకంటే నా ఛానల్ మానిటైజేషన్ అయింది నా ఛానల్ మానిటైజేషన్ అవ్వటానికి కారణం అందరూ సబ్స్క్రైబర్స్ కాబట్టి సో ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ అయినా ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి అది ట్యాప్ చేశారంటే నేను ఏ వీడియో చేసినా మీకు వచ్చేస్తుంది ఈ ఈరోజు వీడియోలో ఇది మిక్స్డ్ బ్లాగ్ అని చెప్పొచ్చు మిక్స్డ్ వీడియో అనమాట నిన్న ఒక క్యాటరింగ్ చేశాము సో వెజ్ బిర్యానీ ఇంకా జస్ట్ ఆలు కుర్మా చేశాము సో ఆలు కుర్మా ఎలా చేశామనేది షేర్ చేశాను వెజ్ బిర్యానీ అంటే కుక్ చేసేటప్పుడు ఏం షేర్ చేయలేదు సో కుదరలేదు అనమాట నెక్స్ట్ ఈసారి చేసినప్పుడు షేర్ చేస్తాను సో చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది కొంచెం వీడియో తీశాను సో అది కూడా షేర్ చేస్తాను పాపకి ఈ రోజు నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయండి ఫైనల్ ఎగ్జామ్స్ ఫోర్త్ క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్ స్కూల్కి పంపించాము సో ఫస్ట్ డే అనమాట ఈ ఇయర్లో కోవిడ్ వచ్చిన తర్వాత కూడా పంపించలేదు అంటే కోవిడ్ తగ్గిన తర్వాత స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా మళ్ళీ సో అప్పుడు కూడా పంపించలేదు సో ఓన్లీ ఎగ్జామ్స్ వరకు తీసుకొచ్చి తీసుకొచ్చే తీసుకెళ్ళి తీసుకొచ్చేస్తామని చెప్పాము ఆల్రెడీ అలాగే ఈరోజు ఎగ్జామ్కి మాత్రం పంపించాము కొంచెం భయం భయంగానే పంపించాము కోవిడ్ తగ్గిపోయింది కానీ అయినా కొంచెం భయం ఉంటుంది కదా పిల్లలు తెలియదు కదా అందరితో కలిసిపోతూ ఉంటారు అందరూ ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు సో మన జాగ్రత్తలో మనం ఉండి శానిటైజేషన్ అన్నీ నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి స్కూల్లో మాత్రం సో దానికైతే ఇబ్బంది లేదు అందుకే చేసి పంపించాము ఎగ్జామ్స్ అయితే రాయించాలి కదా లాస్ట్ ఎగ్జామ్స్ కదా మధ్యలో ఎగ్జామ్స్ అన్నీ వదిలేసాము ఆన్లైన్ జరిగినంత వరకు మాత్రం అటెండ్ చేయించాము ఆఫ్లైన్ స్కూల్లో జరిగిన ఎగ్జామ్స్కి అటెండ్ చేయలేదు ఇది ఫైనల్ కాబట్టి ఇంకా కంపల్సరీ పంపించాలి కాబట్టి పంపించాను సో అదొకటి షేర్ చేశాను చిన్న ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ వీడియో క్లిప్ షేర్ చేశాను అలాగే మీ అందరూ నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అందరికీ నా సబ్స్క్రైబర్స్ అందరికీ నా వీడియోస్ వాచ్ చేసే వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో అన్ని కామెంట్స్లో చెప్పండి నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను సో ఇంకెందుకు ఆలస్యం వీడియో చూసేయండి థ్యాంక్ యూ సో మచ్ Hi, friends! My liver is Welcome to the Chandishrikanthiru channel! Chalk is very sharp. Chalk is very sharp. New, new chalk. New knife. New knife. Chalk. <laughs> కడగాల్చిన ఉల్లిపాయలు క్యారెట్లు అబ్బా నీలల్లో వేస్తున్నారు మమ్మీ వాళ్ళు మమ్మీ కట్ చేస్తుంటే డాడీ Peel చేస్తున్నారు నానరు ఈ నానరు కదా గారు పద్దా కదా పాడను వచ్చింది అది ఈ కర్రీ అనేది మేము ఎలా చేస్తామో చూపిస్తున్నాను సో ఫస్ట్ అయితే ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్స్ చిల్లీస్ యాడ్ చేసేసుకున్నాను దాని అవి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అవ్వాలి ఈ లోపుగా వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అదంతా చూపిస్తున్నాను సో బిర్యానీలోకి ఇంకా కుర్మాలోకి మొత్తానికి కట్ చేసి పెట్టుకున్నాము సో అది చూపిస్తున్నాను తర్వాత దీనిలో ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టొమాటో పేస్ట్ యాడ్ చేశాను ఒక హాఫ్ కేజీ టొమాటోస్ వరకు పేస్ట్ చేసి యాడ్ చేశాను ఆ క్లిప్ మిస్ అయింది యాడ్ చేసే క్లిప్ సో దాని నుంచి కూడా ఆయిల్ వదిలే వరకు కుక్ చేసుకోవాలి తర్వాత ఇంకా ఇవి యాడ్ చేసుకోవాలి ఆలు క్యారెట్ ముక్కలు యాడ్ చేశాను క్యారెట్ ఎక్కువ యాడ్ చేయలేదు ఒక క్యారెట్ యాడ్ చేశాను ఆలు మాత్రం ఒక త్రీ ఫోర్ కేజీ అంటే కేజీ వరకు యాడ్ చేశాను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలో ఎసరపోసి ఉడకబెట్టుకోవాలి మామూలుగా అయితే జీడిపప్పు పుచ్చపప్పు అని ఉంటుందండి ఆ పేస్ట్ కనుక వేసి వండితే చాలా టేస్ట్గా ఉంటుంది ఇక్కడ మేము చాలా తక్కువ మందికి చేసాము సో అందుకని ఆ పేస్ట్ ఏం యాడ్ చేయలేదు జస్ట్ టొమాటో పే పేస్ట్ యాడ్ చేశాను ఇక్కడ ఎసరపోసి అది మంచిగా పీసెస్ అన్నీ బాయిల్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఇక్కడ నేను కురువితో కలుపుతున్నాను అది చాలా పెద్దది అనమాట సో మా పాప దాన్ని మొత్తం చూపిస్తుంది అలాగా అది చిక్కబడే వరకు ఉంచుకోవాలి నేను లాస్ట్లో ఇంకా అది చిక్కబడిన తర్వాత కూడా చూపిస్తాను చూడండి ఎంత తిక్కగా అయిందో కర్రీ కర్రీ అయితే టేస్ట్ సూపర్ ఉందండి దీనిలో ఇంకా గరం మసాలా యాడ్ చేశాము మా పాప వీడియో షూట్ చేయడానికి పాపకి ఇచ్చాను తనేమో మధ్య మధ్యలో మిస్ చేసింది సో అందుకే క్లియర్గా చూపించలేకపోయాను సో అంతేనండి కుర్మా వెజ్ బిర్యానీ అయితే ఇలాగా మీగా రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంది బాస్మతి రైస్తో చేసాము చాలా అంటే చాలా బాగుంది ఫ్లేవర్ఫుల్ ఎంత ఫ్లేవర్ఫుల్గా ఉందో సో అదంతా ఒక్కసారి మిక్స్ చేస్తున్నారు ఎందుకంటే హాట్ బాక్స్లోకి వేయాలి వాళ్ళకి పంపించడానికి సో ఇది కొంచెం కలిపి పంపిస్తే అన్నీ ఏదైనా మసాలా అలా ఏమన్నా ఎక్కడైనా ఉన్నా కూడా అంతా మిక్స్ అయిపోతుంది తర్వాత పాప ఎగ్జామ్ కోసం స్కూల్కి పంపించాం కదా వాళ్ళకి లెటర్ ఒకటి ఇవ్వాలి అంటే మాకు ఏమీ ప్రాబ్లం లేదు అని చెప్పి సో ఆ లెటర్ సబ్మిట్ చేశాము వాళ్ళ టీచర్కి వాళ్ళ టీచర్ ఆగట్టు వెళ్ళాలి అని చెప్తుంది సో పాప వెళ్ళింది ఇక్కడ షూస్ క్లీనింగ్ అనమాట షూస్ కూడా నేను వాషింగ్ మిషన్లో వేసి ఉతికేస్తున్నాను కొంచెం సేపు సబ్బు అంటే సోప్ అప్లై చేసి నానబెట్టాను తర్వాత వాషింగ్ మిషన్లో వేసి వాష్ చేశాను చాలా నీట్గా వచ్చినాయండి అంతేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ సో మచ్